సగిన ప్రార్థన. ఆ ప్రార్థనే నువ్వు చేయవేలా, ప్రభువుతో మాట్లాడవేలా. ప్రార్థనే మన ఆలాపన, ప్రార్థనే మన విజ్ఞాపన. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఆరాధన. యెహోషువ ప్రార్థన, సూర్యుని చంద్రుని గగనమున కదలక నిలిపిన ప్రార్థన. దేవుని ఎరుగని రాజుల గర్వము నడచిన ప్రార్థన, గెలుపును ఒసగిన ప్రార్థన. ఆ యెహోషువ చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనే నువ్వు చేయవేలా, ప్రభువుతో మాట్లాడవేలా. ప్రార్థనే మన ఆలాపన, ప్రార్థనే మన విజ్ఞాపన. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఆరాధన. ప్రార్థన బంధములను విడదీసెను పౌలు శీలల ప్రార్థన. దేవాలయమును కన్నులతో చూచుటకైనను తగననుచు, పాపిని నను కరుణించుమని ఆ సుంకరి చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనే నువ్వు చేయవేలా, ప్రభుతో మాట్లాడవేలా. ప్రార్థనే మన ఆలాపన, ప్రార్థనే మన విజ్ఞాపన. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఆరాధన. ప్రార్థనే మన ఆలాపన, ప్రార్థనే మన విజ్ఞాపన. ప్రార్థన ప్రార్థన ప్రార్థనే ఆరాధన. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అత్యున్నతమైన నామంలో దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో అనేక మంది భక్తులు చేసిన ప్రార్థనలు వ్రాయబడ్డాయి. ఈ ఎపిసోడ్లో దైవజనుడైన మోషే చేసిన ప్రార్థనను ధ్యానం చేద్దాం. చిన్న ప్రార్థనతో దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు. మమ్మలను ఎంతగానో ప్రేమిస్తూ, మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తూ,
మమ్ములను సజీవులుగా ఉంచినందుకై నీ సన్నిధి, నీ వెలుగు, నీ మహిమను మాపైన ఉంచినందుకై మిమ్ములను స్తుతిస్తున్నాం. మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో మమ్మలను కడిగి పరిశుద్ధపరిచి నీ పిల్లలుగా, నీ ప్రజలుగా మమ్మలను మార్చుకొని అనుదినము మాపైన మీరు చూపిస్తున్న శ్రద్ధను బట్టి, ప్రేమను బట్టి, కనికరమును బట్టి నీకు వందనాలు ప్రభువా. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమంలో నీ మాటలు వింటూ నీ జీవవాక్కుల చేత మేలులు పొందుతున్న నీ పిల్లలందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ సమయంలో మీరు మాతో మాట్లాడండి, నీ జీవవాక్యము చేత మమ్మలను దర్శించండి. ప్రభువా, నీ వాక్యము ఎంతో శక్తి కలిగింది. అది మనుష్యుల మాట కాదు ప్రభువా, అది మీ నోటి మాట. మమ్మలను సరిచేయగలిగిన, మా జీవితాలను ఆశీర్వదించబడేలాగున చేయగలిగిన శక్తివంతమైన మాట, ప్రభావము కలిగిన, జీవము కలిగిన మీ నోటి మాటలు మాకు అనుగ్రహించండి. శ్రద్ధగా వినడానికి, గ్రహించడానికి, ఆ ప్రకారమే నీకు లోబడి జీవించడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. దేవుని స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ ఆశీర్వదించండి. వారి సమస్యల్లో, ఇబ్బందుల్లో, వారి వ్యాధి బాధల్లో వారికి విడుదలను, నెమ్మదిని, సంతోష సమాధానాలను అనుగ్రహించండి. నీ దయ లేకుండా ప్రభువా, మీ కృప లేకుండా, మీ సన్నిధి సహవాసం లేకుండా మేము సురక్షితంగా జీవించలేము నాయన. కనుక మీ కనికరము మాపైన ఉంచండి. నీ దయా, నీ వాత్సల్యత నిత్యము మా మీద ఉంచండి. మీరు త్వరలో రాబోతున్నారు, మీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకున్నాము పరమ తండ్రి, ఆమేన్. 90వ కీర్తన 12వ చరణంలో భక్తుడైన మోషే ఈ విధంగా ప్రార్థన చేశాడు. మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. లక్షలాది మంది ప్రజలను వాగ్దాన దేశం వైపు నడిపించిన అనుభవం కలిగిన నాయకుడు మోషే. సాత్వికుడు, దేవునికెంతో ప్రియమైన వ్యక్తి మోషే. ఇంత చక్కని భక్తి కలిగిన దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఇది. మాకు జ్ఞానహృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుట మాకు నేర్పుము. మన ప్రార్థనా జీవితం కొరకు అనేక ఆత్మీయ పాఠాలు నేర్పుతున్న ఈ 90వ కీర్తన మోషే చేసిన ప్రార్థనలో నుండి ఇప్పుడు రెండు విషయాలను ధ్యానం చేద్దాం. మొదటి విషయం, 12వ చరణంలో మోషే ప్రార్థన చేశాడు, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా మా దినములను లెక్కించుట మాకు నేర్పుము. ఈ భూమి మీద మన జీవిత కాలం 70 నుండి 80 సంవత్సరాలు. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటించినట్లయితే మరి కొంతకాలం జీవించటం సాధ్యమవుతుంది. అయితే నిత్యత్వంలో మన జీవితాన్ని పోల్చుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం ఆయనతో కూడా పరలోకంలో మనం జీవించే జీవిత కాలంతో ఈ భూమి మీది ఆయుష్కాలాన్ని పోల్చుకున్నప్పుడు ఇది చాలా చిన్న జీవితం, క్షణికమైన జీవితం. ఈ స్వల్పమైన జీవిత కాలంలో
మనం దేవుని కోసం, మన కోసం, మన కుటుంబాల కోసం, సమాజంలో మన చుట్టూ ఉన్న ఇతరుల కోసం ఎలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడో దానిని గ్రహించిన వివేకం కలిగిన హృదయం మనకు అవసరమై ఉంది. మోషే భక్తుడు చేసిన ఈ ప్రార్థనలో ఈ సత్యం మనకు బోధపడుతుంది. ఈ భూమి మీద దేవుడు మనకిచ్చిన ఈ కొద్దిపాటి జీవితకాలంలో మనకు వివేకము కలిగిన హృదయం అవసరమై ఉంది. ప్రతిరోజును మనం ఎలా ఉపయోగించాలో, ఈ జీవిత కాలాన్ని అనుగ్రహించిన దేవుని మహిమ కొరకు మనం ఎలా జీవించాలో, మనకు మన కుటుంబాలకు మేలును కలుగజేసే విధంగా మన వైఖరి ఎలా ఉండాలో, దేవుడు మనలను ఉంచిన ఈ సమాజంలో మన చుట్టూ ఉన్న ఇతర మనుషులకు మన జీవితం ఏ విధంగా ప్రయోజనకరంగా ఉండాలో దానిని గ్రహించగలిగిన వాక్యానుసారమైన జ్ఞానము కలిగిన హృదయం ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనకు తప్పనిసరిగా కావాలి. మన దైనందిన జీవితంలో కుటుంబాన్ని పోషించుకోవడానికి, ఉద్యోగం, వ్యవసాయం, వ్యాపారం చేయడానికి, ఈ భూమి మీద కార్యకలాపాలన్నిటినీ నిర్వర్తించడానికి సహజంగానే దేవుడు మనలో కొంత జ్ఞానాన్ని ఉంచాడు. అయితే దేవుని యొక్క హృదయాన్ని, దేవుని ఆలోచనలను, దేవుని ఉద్దేశాన్ని గ్రహించిన వారంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఈ జీవితకాలంలో ఆయన చిత్తానుసారంగా జీవించే వారంగా మనం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన నుండి అదే కోరుకుంటున్నాడు. ఈ జీవితకాలంలో నమ్మకమైన భక్తిని మనం కలిగి ఉండటం ద్వారా ఆయనను మహిమపరుస్తూ మనం జీవించాలి. మన జీవిత కాలంలో మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన నోటి మాటలు, మన సమస్తం దేవునికి ఇష్టమైనవిగా ఉండేలా చూసుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా, బాధ్యతారాహిత్యంగా ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మనం జీవించడానికి ఎంతమాత్రం వీల్లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరుగనప్పుడు, ఆయన రక్తంలో కడగబడక ముందు మనం సొంత ఇష్టాలను అనుసరించి ప్రవర్తించాం, లోక జ్ఞానాన్ని బట్టి జీవించాం. కానీ ఇప్పుడు ఆయన వాక్యాన్ని హృదయంలో నిలుపుకున్న వాళ్ళంగా, ఆయనను మన కన్నుల ఎదుట మాదిరిగా నిలబెట్టుకున్న వారంగా, ఆయన అడుగుజాడల్లో మనం నడిచే వారంగా, దైవికమైన వివేకం కలిగిన హృదయం మనకు అవసరమయ్యింది. ఈ లోకం విడిచి మనం పరలోకం చేరుకున్నప్పుడు ఇక్కడ మనం ఎలా జీవించాము అనే దానిని బట్టి దేవుడు మనల్ని లెక్క అడుగుతాడు. రాబోయే జీవితానికి సిద్ధపాటే ఇక్కడ ఈ భూమి మీద మనం కలిగి ఉన్న ఈ జీవితం. ఇక్కడి మన ప్రవర్తన, ఇక్కడి మన ఆలోచనలు, నిర్ణయాలు, ప్రభువుతో మనం యుగయుగాలు జీవించడానికి లేదా తృణీకరించబడ్డానికి కారణం కాగలవని మనం గుర్తించాలి. అందుచేత అన్ని లక్షల మంది ప్రజలను వాగ్దాన దేశం వైపు నడిపించిన
గొప్ప జ్ఞానం కలిగిన నాయకుడు, సహనం కలిగిన నాయకుడు మోషే. అనునిత్యం దేవుని ఎదుట నిలబడి దేవుని ఆలోచనను అడిగి దేవుని చిత్తాన్ని ప్రజలకు తెలియజేసి తాను తనతో పాటు వారిని కూడా ఆయన చూపించిన వాగ్దాన దేశం వైపు నడిపించుకుంటూ వెళ్ళినవాడు గొప్ప నాయకుడు మోషే. అయినప్పటికీ ఇదిగో ఈ 90వ కీర్తనలో మా దినములను లెక్కించడం మాకు నేర్పించు ప్రభు అని ప్రార్థిస్తూ వచ్చాడు. ప్రతిరోజు మనం ఈ రీతిగానే ప్రార్థించాలి. దేవుడు మనకిస్తున్న ప్రతిరోజు ఆయన పొడిగిస్తున్న ఆయుష్కాలం అంతా దైవికమైన జ్ఞానంతో మనం అడుగులు వేయాలి. అలా చేయాలి అంటే అనుదినం క్రమమైన ప్రార్థనా జీవితం మనకు ఉండాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవారంగా, ప్రభువుతో మాట్లాడేవారంగా, ఆయన వాక్యం దగ్గర కూర్చొని లేఖనాలను ధ్యానించేవారంగా మనం ఉంటే తప్పకుండా మన ఆలోచనలు, మన ఉద్దేశాలు సరిచేయబడతాయి. దేవుని ఉద్దేశాన్ని గ్రహించి ఆ ప్రకారం జీవించగలిగిన చక్కని హృదయం, దైవిక జ్ఞానం మన సొంతమవుతాయి. కాబట్టి మోషే చేసిన ప్రార్థనలో మొదటిగా మనం నేర్చుకుంటున్న విషయం, దైవికమైన వివేకం కలిగిన హృదయంతో ఈ భూమి మీద మన బ్రతుకును కొనసాగించాలి. దేవునికి మహిమార్థమై మనకు, మనతో ఉన్న వారికి, మన చుట్టూ ఉన్న సమాజానికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు మన జీవితాన్ని కొనసాగించాలి. ఇక రెండవ సంగతిని ధ్యానం చేద్దాం. 90వ కీర్తన 3-4 చరణాలను గమనిస్తే, నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలెనున్నవి, రాత్రి అందలి యొక్క జాము వలెనున్నవి. దైవికమైన వివేకం కలిగిన హృదయంతో మనం ఏ దేవునికి మొరపెట్టుకుంటున్నామో, మన రక్షకునితో మనం ఏ విధంగా ప్రార్థన ద్వారా సంభాషణ చేస్తున్నామో, ఆయనకు సర్వ సృష్టి మీద సర్వాధిపత్యం ఉంది. సర్వ సృష్టి మీద సర్వాధికారం ఆయనకుంది. అంతేకాదు, మానవులతో సహా సకల జీవరాశి యొక్క జీవన్మరణాలపై ఆయనకు అధికారం ఉంది. ఆయన పుట్టించగలడు, ఆయన నశింపచేయను గలడు, నశించిపోయిన వాటిని మరలా తిరిగి జీవింపను చేయగలడు. అంతేకాదు, ఆయన మానవ జీవితంలోని పరిస్థితులకు, మనిషి యొక్క శక్తి సామర్థ్యాలకు, ప్రకృతిలోని కాలాలకు ఆయన అతీతుడు. ఆయన సర్వశక్తి కలిగిన వాడు, సర్వాధిపత్యం సమస్తంపై కలిగినవాడు. నిన్న, నేడు, నిరంతరం మరణం లేని ఏకరీతిగా ఉండు నిజమైన దేవుడు మన దేవుడు. ఆయనతోనే మాట్లాడుతున్నాం. ప్రార్థన ద్వారా ఆయనతో మనం సహవాసం చేస్తున్నాం. అందువలన ఈ భూమి మీద 70-80 సంవత్సరాల జీవితంలో నిత్యత్వంలో పోలిస్తే అతి చిన్నదైన ఈ జీవితంలో కొన్నిసార్లు కొన్ని సమస్యలను బట్టి, ఇబ్బందులను బట్టి, తీవ్రమైన అనారోగ్యాలను బట్టి, తీర్చలేని అప్పు బాధలను బట్టి, పరిష్కరించుకోలేని కుటుంబ సమస్యలను బట్టి, ఎంత ప్రయత్నించినా పొందని ప్రయోజనాలను బట్టి మనం చాలా కలవరపడతాం. కొన్నిసార్లు మనం ఎంత కలవరపడతామో అంటే మనకున్న సమస్యలను బట్టి, మన చుట్టూ ఉన్న కఠినమైన పరిస్థితులను బట్టి ప్రార్థన కూడా
హృదయపూర్వకంగా చెయ్యలేనంతగా కలవరపడతాను. ప్రార్థనా సమయాన్ని సంతోషంగా కొనసాగించలేనంతగా మన హృదయాలు నిరాశలోను దుఃఖంలోను నిలిచిపోతాయి. ఇప్పటికే ఈ పరిస్థితులు మనకు అనుభవమే కదా. కానీ గుర్తుపెట్టుకోండి, మన దేవుడు సమస్తము చేయగలిగిన వాడు. నిత్య మహిమలో మన ప్రభువుతో జీవించే జీవితంతో పోల్చుకుంటే ఈ భూమి మీద మన బ్రతుకు చాలా చిన్నదే. ఈ చిన్న జీవితంలో కూడా కొన్ని కఠినమైన సమస్యలు మనకు ఎదురైనప్పుడు సమస్తం చేయగలిగిన దేవుడు, సమస్తము మాటతోనే సాధ్యం చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ఆయన రక్తంలో మనం కడగబడ్డాం. ప్రార్థన ద్వారా మనం ఆయనతోనే సంభాషణ చేస్తున్నాం. మన జీవితకాలమంతా మన జ్ఞానాన్ని ఉపయోగించిన, మన సామర్థ్యాన్ని ఉపయోగించిన, మన శక్తిని మన యుక్తులన్నిటిని దారపోసిన పరిష్కరించుకోలేని సమస్యల్ని ఒక్క మాట సెలవిచ్చి ఆయన పరిష్కరించగలిగిన దేవుడు. కాబట్టి ఈ కొద్దిపాటి జీవితకాలంలో ఏ పరిస్థితిని బట్టి కానీ ఏ సమస్యను బట్టి కానీ కృంగిపోక, అధైర్యపడక, కలవరపడి నిరీక్షణ కోల్పోక, ధైర్యంతో విశ్వాసంతో మన ప్రార్థనా జీవితాన్ని కొనసాగిద్దాం. మన శక్తికి మించినవి, మన సామర్థ్యానికి మించినవి, మన వల్ల కానివి మనం మొరపెట్టుకుంటున్న మన ప్రభువు ద్వారా మనం సాధ్యం చేసుకోగలం. ఎంత గొప్ప ధైర్యాన్ని, నిరీక్షణను, దైవికమైన జ్ఞానాన్ని కలుగజేస్తున్న ప్రార్థన కదా ఇది. కనుక ఈ 90వ ప్రార్థనలో మనం గ్రహించిన ఈ రెండు పాఠాలను మన హృదయంలో జాగ్రత్తగా పదిలపరుచుకొని నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ మన ప్రార్థనా జీవితాన్ని నిరాటంకంగా కొనసాగిద్దాం. ప్రభువా, నీ రక్తంలో కడగబడిన నేను ప్రతిరోజు నా జీవితంలో నీ జ్ఞానాన్ని బట్టి ప్రవర్తించడం నాకు నేర్పించు నాయనా. నీకు ఇష్టమైన రీతిలో, నీకు మహిమ కలిగే విధంగా నా ఆలోచనలు, నా నిర్ణయాలు, నా క్రియలు అలాగే నాకు ఆశీర్వాదాన్ని కలిగించేవిగా నేను నీ జ్ఞానముతో, నీవిచ్చిన వివేకం కలిగిన హృదయంతో నేను కొనసాగించినట్లు కృపనిమ్మని ప్రార్థన చేయాలి. రెండవది, ఈ కొద్దిపాటి స్వల్పమైన జీవితకాలంలో ఎంత గొప్ప సమస్యల తుఫానులైనా, పోరాటాలైనా, చెప్పుకోలేని సమస్యలైనా, చెప్పుకున్నా తీరని వ్యధలైనా ఏం భయపడనక్కర్లేదు. మనం మొరపెట్టుకుంటున్న దేవుడు సమస్తము సాధ్యం చేయగలిగిన సర్వశక్తిమంతుడు. ఇట్టి జ్ఞానంతో, ఇట్టి గ్రహింపుతో ఆయన రక్తంలో కడగబడిన మనం మన ప్రార్థనా జీవితాన్ని కాపాడుకుందాం. పరిస్థితులను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులను బట్టి ఒకవేళ కృంగిపోయిన స్థితిలో ఉన్నారేమో, ఇక ఎంత ప్రార్థించినా నాకేమాత్రం ప్రయోజనం లేదని ప్రార్థనా జీవితం పట్ల కూడా నిరాశ కలిగి ఉన్నారేమో, ఇదిగో ఇప్పుడైనా మోషే చేసిన ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పుతున్న పాఠాలను బట్టయినా మరలా తిరిగి మన మనస్సు అనే నడుము కట్టుకొని మరలా మన ప్రార్థనా జీవితంలో కొనసాగడానికై సిద్ధపడదాం. మరి రక్షణ పొందకుండా, ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో కడగబడకుండా, ఆయన ఇచ్చే నిత్య జీవాన్ని తృణీకరిస్తున్న వారలారా, మీ సంగతి ఏమిటి? ఆపదల్లో, సమస్యల్లో, అక్కరల్లో ఏదో ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే సరిపోతుంది అని అనుకుంటున్నారా?
ఆయన రక్తంలో కడగబడండి. నిత్య జీవానికి మార్గము ఆయనేనని గుర్తించండి. ఆయన ఇచ్చే భౌతికమైన దీవెనల కొరకు మాత్రమే కాదు, నిత్య జీవితం కొరకు, నిత్య రాజ్యం కొరకు, నిజమైన పరలోక భాగ్యం కొరకు ఆయన రక్తంలో కడగబడండి. పాపాలను ఒప్పుకోండి, మారుమనసు పొందండి. ఈ జీవితం చాలా చిన్నది, ఎప్పుడు ముగిసిపోతుందో తెలియనిది. హృదయాన్ని ఆయనకు అప్పగించి జీవితంలో ఆయనను యజమానిగా నిలుపుకొని దైవికమైన జ్ఞానంతో ఆయన మనకు ఉన్నాడనే ధైర్యంతో ఆనందంగాను నిరీక్షణతోను నిశ్చింతగాను ప్రార్థనాపూర్వకంగాను జీవితాన్ని కొనసాగించండి. మరొక ఎపిసోడ్లో కలుసుకుందాం. మరొక ప్రార్థన ద్వారా మన ప్రార్థనా జీవితాన్ని, మన అంతరంగాన్ని, మన ఆత్మీయతను బలపరుచుకుందాం. అప్పటి వరకు దేవుని సన్నిధి, ఆయన కృప మీకును నాకును మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. దైవాశిస్సులు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకుని పరలోక జీవంబు మన కబ్బును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా, మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన నీతిమంతులముగా తీర్చబడి రక్షింపబడుతుము. ప్రియ స్నేహితులారా, మీరు యేసుక్రీస్తునందు విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణ, వ్యాధుల నుండి స్వస్థత, మానసిక నెమ్మది పొందగలరు. మీ ప్రార్థనా అవసరతలకు సంప్రదించండి. ప్రధాన కాపరి పరిచర్యలు ఫోన్ నంబర్ 8099066886. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను ఆ ప్రభు మన పాపముకు దూరుడే. వినబడును ప్రభు స్వరము. రక్షణార్థమైన మారు మనస్సు, యేసుక్రీస్తునందలి నిత్య జీవాన్ని, ఆశీర్వాదాలను ప్రజలు సమృద్ధిగా అనుభవిస్తూ క్రీస్తు రెండవ రాకడ కొరకు సంఘాన్ని సిద్ధపరచాలనే ప్రార్థనాకాంక్షతో ప్రసారం చేయబడుతున్న క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమం దేవుని స్వరం. ప్రతి సోమవారం సాయంత్రం 5:30 మన ప్రార్థన టీవీలో వీక్షించండి. దైవ దీవెనలు సమృద్ధిగా పొందండి.